రాష్ట్రంలో అరాచక పాలనను వైసీపీ సర్కార్ కొనసాగిస్తుందని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. వైసీపీ హయాంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి అల్లూరి వారసుడిగా చంద్రబాబు ప్రజల తరపున పోరాటం చేయడానికి సిద్ధపడ్డారన్నారు. కానీ ఆయన ఎక్కడకు వెళితే అక్కడ ఆయన్ను అడ్డుకోవడం పరిపాటిగా మారిపోయిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన దీటైన పోటీకి భయపడే జగన్ ఇటువంటి అరాచకాలు చేస్తున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. అంటే మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులమే చేశారు, ఇప్పుడు కిందకు వచ్చారు. ప్రజల మీద కూడా టీ కొట్లు ఉంటే టీ కొట్లు, బడ్డీ కొట్లు ఉంటే బడ్డీ కొట్లు, ఏవి ఉంటే అవి ధ్వంసం చేయడం, ఎక్కడ ఏది కట్టించడం ఇలా చేత కాదు. కానీ కోల కొట్టడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గుర్తించుకోవాల్సింది ఒకటి ఉంది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి అల్లూరి సీతారామరాజు వారసులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు ఏదైతే ఆ రోజు బ్రిటిష్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డారో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ అల్లూరి వారసుడిగా చంద్రబాబు గారు ప్రజా పోరాటం చేసి ప్రజలతో నిరసన చేద్దాం అనుకుంటే, మీరు ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యం ఎలా అయితే అల్లూరి సీతారామరాజుని అనగదొక్కి అల్లూరి సీతారామరాజుని ఎక్కడ తిరగకుండా చేసిందో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని, అదే అల్లూరి చేసినటువంటి పద్ధతుల్లో ఆయన నిరసనలు చేయకూడదు, ఆయన మీటింగులు పెట్టకూడదు, ఆయన ఎక్కడికి వెళ్ళకూడదు, ఆయన ఇంట్లో కూర్చున్నా నిర్బంధిస్తారు, రేణుగొండ విమానాశ్రయంలో నిర్బంధిస్తారు, వైజాగ్ ఎయిర్పోర్ట్లో నిర్బంధిస్తారు, ఆయన శ్రీరాముల వారి గుడికి వెళ్తే కార్లు అడ్డం పెడతారు. అంటే ఈ లిష్టాసారంగా ఈ లిష్టారాజ్యంగా ఎప్పుడైతే మన పంచాయతీల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తెలుగుదేశం పార్టీ ధీటుగా పోటీ ఇవ్వడమే కాకుండా కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందారో, ఆ క్షణం నుంచి జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది.